అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పాలిటిక్స్ రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్లో పలువురు కార్పొరేటర్లు మేయర్తో సహా బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరొకవైపు మంత్రి మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే అతని అనుచరులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు 420 మోసాలు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ఓటు వేసుకున్నారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి మాజీ ఎమ్మెల్యే కోరికని చందర్ అతని అనుచరులు విమర్శిస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రామగుండం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతము అధిక సంఖ్యలో ఇక్కడ ఓటర్లు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరొకసారి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఇటు బీఆర్ఎస్, మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గతంలో చేసిన పని, మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వారేమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా పరిపాలన, ప్రజల వద్దకు పాలన, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పదీసి మనందరి తెలంగాణ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన అందరి కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు వదిలి ఉద్యమం చేస్తున్న పార్టీతో పాటు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వివిధ రాజకీయ నాయకులందరూ ఒకసారి చేరి స్వయంగా కేసీఆర్ గారి మాయ మాటలకు అందరూ కూడా సహకరించి వారితో సహకరిస్తే ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా ఈరోజు నమ్ముకున్న ఈ పార్టీ మీద గట్టిగా నిలబడి గెలిపించినటువంటి వారందరికీ జీవితాల్లో శూన్యం తప్ప ఇంకెవరు చేయించలేక రాజకీయాన్ని మరి తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు జరిపించిన చరిత్ర మొన్నటి వరకు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రజలందరూ చవి చూడడం జరిగింది. మరి ఈరోజు 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల కుప్పగా ఉన్నా కూడా అనేక సంక్షేమాలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా మాట నిలబెడుతూ ఇలా 5 గ్యారంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న తీరు, మరి ఈరోజు నిన్నటి వరకు పోయిన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్న వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సైతం తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరిస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మరొకసారి పోరాటం చేస్తామని ఈ యొక్క ఎన్నికలకు ముందు ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలు 420 హామీలను ఈ హామీలను 100 రోజుల్లోగా నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదో ఒకటి రెండు నెరవేర్చినట్టుగా నెరవేర్చి వృద్ధులకు పెన్షన్ పెంచుతానన్నారు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 4,000 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి. 57 ఏళ్లు దాటినటువంటి వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 2,000 మాత్రమే వస్తా ఉన్నాయి. 50 ఏళ్లు దాటినటువంటి జానపద కళాకారులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, వాటి ఊసే లేదు. ఒగ్గు డప్పు కళాకారులకు 3,000 ఇస్తానన్నారు, వాటి ఊసే లేదు. ఇలా అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు, అది లేదు. మహిళలకు
2500 రూపాయలు అకౌంట్లలో మహిళా సోదరిమణులకు ఇస్తానన్నారు. వాటిని కూడా ఇలా మర్చిపోయిండ్రు. మీరు నిజంగా ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైంది, మీరు గెలిచిర్రు. మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా మీరందరూ కూడా చెప్పారు. 100 రోజులలో అన్నింటినీ అమలు చేస్తామని. ఇలా రామగుండం నియోజకవర్గంలో మేము తెచ్చినటువంటి టీఎఫ్ఐడిసి ఫండ్తోనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇంకా మేము ఆనాడు తెచ్చినటువంటి టీఎంఎఫ్టి ఫండ్ 54 కోట్ల రూపాయలతోని ఇంకా పనులన్నిటిని కూడా అట్లాగే ఉన్నాయి. ఇలా మాకు ఒకటి సంతోషంగా ఉన్నది, ఇలా ఎలకలపల్లి ఎఫ్సిఐ నుంచి వెళ్ళి ఎలకలపల్లి రోడ్ అంతా కూడా పూర్తి అవుతా ఉన్నది. హన్మన్ నగర్లో జరుగుతున్నటువంటి రోడ్ అంతా కూడా పూర్తి అవుతా ఉన్నది. ఇలా లక్ష్మీనగర్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము, మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులు మాత్రమే ఇలా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు ఇచ్చిన మాట్లాడినటువంటి మాటలను నిలబెట్టుకోండి. ఈ మాటలను ఇలా తప్పకుండా ప్రజలు గుర్తిస్తున్నారు. రేపు తప్పకుండా పార్లమెంటు ఎన్నికలలో మీకు ఓటమి తప్పదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కొప్పలీశ్వరన్న గెలుపు ఖాయమైందని సందర్భంగా మేము ఈ సందర్భంగా పాత్రికేయ మిత్ర ద్వారా ప్రజలకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.